అజ్ఞాతం వీడిన టీడీపీ మాజీ విప్ కూన రవికుమార్ ఇటీవల పొందూరు తహసీల్దార్ టి రామకృష్ణపై బెదిరింపు కేసు విషయంలో వివాదాస్పదంలో ఉన్న కూన రవికుమార్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి టీడీపీ మాజీ విప్ బయటికి వచ్చారు. రవికుమార్కు ఘన స్వాగతం పలికారు టీడీపీ నాయకులు. టీడీపీ శ్రేణులతో నడుచుకుంటూ పొందూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు కూన రవికుమార్. ఆయన ఈ రోజు రాశాడు, నేను చెప్పలేదు. ఊడికే మట్టిని చెరువులో రైతులు వెళ్తున్నారని అతనే రాశాడు. అటువంటి దాని నేరం అంటున్నారు. నేను అడుగుతున్నాను, సాక్షాత్ ఈ రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్ గారు నిన్న జలమూరు మండలంలో చెరువులో పూడికి మట్టిని తొలగించడం కోసం ధర్మాన ప్రసాద్ గారు కృష్ణదాస్ గారు చేసింది నేరం కాదు అన్నట్టే ఈ రోజు నేను ప్రశ్నించేది కూడా నేరం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను నేరం చేశానని మాట్లాడుతున్నాడు. ఈ రోజు క్వారంటైన్ లో ఉన్నది ఎవరు? క్వారంటైన్ కి తెచ్చింది ఎవరు? రవికుమార్ తీసుకున్నారు. రవికుమార్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఎక్కడో వలస కూలీలుగా జీవనం సాగిస్తూ ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ జిల్లాకు వచ్చేటప్పుడు జిల్లా యంత్రాంగం వాళ్ళ తాలూకా అన్ని వాళ్ళకి క్వారంటైన్ లో పెడితే వాళ్ళకి కనీస సదుపాయాలు కూడా అందివ్వకుండా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని కైంకర్యం చేసి ప్రజలతోనే దాతలతోనే వారికి అందరికి కూడా సదుపాయాలు కల్పించి భోజన వసతి కల్పించి ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేసినటువంటి రామకృష్ణ తహసీల్దార్ ఈ రోజు అతను నా పైన నేరం మోపుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, 18వ తారీఖున నేను మాట్లాడినటువంటి వీడియోని ఈ రోజు ఆయన వక్రీకరించాడు, దాన్ని ఎడిట్ చేశారు. 18వ తారీఖున నేను మాట్లాడితే నువ్వు బదిలీ అయి 24వ తారీఖు వరకు ఎందుకు మీరు మాట్లాడలేదు, నోరు మెదపలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు ఇంకోటి ఉంది, ఎవరైనా ఒక తహసీల్దార్ కంప్లైంట్ ఇవ్వాలి అంటే కలెక్టర్ గారు అనుమతి తీసుకోవాలి. ఎందుకు ఆయన అనుమతి తీసుకోలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ రోజు ఇటువంటి ఇదే అధికారి గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ మండలానికి వస్తానంటే నువ్వు ఒక అప్పటికే 3 స్థానాల్లో సస్పెండ్ అయ్యావు, నీలాంటి అవినీతి అధికారి నాకు వద్దని చెప్పాను. కానీ సీతారాం అతనే ఒక పెద్ద అవినీతి పరుడు, ఇసకాసరుడు, బకాసరుడు, ఈ రోజు ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇస్తాను డబ్బులు దండుకునేటటువంటి నాయకుడు. అటువంటి అవినీతి పరుడికి ఇటువంటి అవినీతి అధికారులు అంట కావాలి. నిన్న సాక్షాత్తు క్వారంటైన్ లో కూడా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని దాతల ద్వారా పెట్టించి ఇదే తమిళ ధమాబుచ్చల సీతారాం, అలాగే ఇదే రామకృష్ణ డబ్బుల్ని పంచుకున్నారన్నట్టు ఇంతకన్నా సిగ్గుచేట అయినటువంటిది ఇంకోటి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. సీఎం ఉంటే సీతారాం నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు బయటికి రావాలి, దమ్ముంటే బయటికి రా. నువ్వు అవినీతి అధికారులను అడ్డం పెట్టుకుని అండగా మాట్లాడి తప్పుడు కేసులు పెట్టేయించడం కాదు. నేను ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇతని మీద చర్యలు తీసుకోవాలి. ఒక తహసీల్దార్కి 24 గంటల కన్నా ఎక్కువ సీజ్ చేసిన వెహికల్ నుంచి అధికారం లేదు. మీరు ఎందుకు ఉంచుకున్నారు? ఈ రోజు కూడా ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆర్డీఓ గారు చెప్పిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన, ఎందుకు మీరు రిలీజ్ చేయకుండా వేగ తాసారం చేస్తూ ఈ రోజు కూడా ఎందుకు మీకు ఎక్కడుందా అధికారం? మీరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టండి, తప్పు చేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, కేసు నమోదు చేస్తారు, కేసులు కడతారు, లేదంటే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. మీరు పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వకుండా వెహికల్స్ ని సీజ్ చేసి 24 గంటలు కాదు 2 రోజుల పాటు నీ దగ్గరే ఉంచుకుంటే తర్వాత మేము ప్రశ్నించాం, ప్రశ్నించడమే నేరమా అని చెప్పి నేను అడుగుతున్నాను. నేను బెదిరించామని మాట్లాడుతున్నారు, అవినీతిని ప్రశ్నిస్తే బెదిరించడమా అనే వస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. సాక్షాత్తు మీడియా వారు అందరికి కూడా నిజానిజాలు పరిశీలన చేయండి, జిల్లా అధికారులు పరిశీలన చేయండి, వాస్తవాలను తెలుసుకోండి, ఈ ప్రపంచానికి నిజాయితీ వాస్తవాలు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.